పెళ్లి చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకుని వచ్చేశా? నీకు నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్ వెయిట్, పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫనేజ్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం అబ్జెక్షన్ లేదు. యూజువలీ లడ్కీయోకో ఇడియట్సీ పసంద్ ఆతే. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా. నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్లికి ముందే. ఓకే. పెళ్లి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వు అన్ని మర్చిపో, మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే, మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా, ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. కొంపు తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేశారా? ఈ శుక్రవారమే. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇంకా నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు, నీకు బాబే నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు, నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది, తిరిగే లేదు పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లక్ష్మీదేవల్లుడు, శుభం. నీకు చెల్లై పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా, వచ్చేసావా? ఏది, మీ అమ్మలానే ఉందా? అబ్బో, చూస్తోంది. చూడు చూడు, చెల్లాయించుడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా, బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే, పుట్టింది బేబీ బాయ్. శుభమా, అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది, అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అది ఎలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచ్చు అచ్చ, నీ పొలికి అక్క, చూడు 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 చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే, మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ, అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ, వాళ్ళ అమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని?
మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుంది? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపున పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరా ఇంటి పిల్లైనా దాని కడుపున ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందా అని అంటారు, నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను. బృంద గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్లికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? రే గిరి, ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి, కానీ ఎవడు గెలుస్తాడన్నదే అయ్యాక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళ అమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదయ్యా. రే ఆగు, ముందు గాది చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. అరే పాగల్. ఏయ్ రేయ్, మీరందరూ బౌండరీస్ గెలపండి. రేయ్, నువ్వు పంజా కొట్టి పో, ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. ఏయ్ సో దాపి ఆడరా ఫస్ట్. ఏది బాలేది, చెర్రంత పైన దాక్కుంటేరా? ₹1,00,000 మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు. ఆ బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది, సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. ఇగో, నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా, మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లేస్తా. కృష్ణ, నేను కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను, బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంకా బతకడా? ఎందుకు బతకడు, శుభ్రంగా బతుకుతాడు, కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కల్లేడు. భగవాడు పిల్లల్ని కనడం ఏమిటరా, ముండామో పిల్లలు. ఒరేయ్ తిన్నగా చెప్పు. ముండామో నేను కాదు, ఉండా మోపి బాల్. ఈ బాల్ తనకి తగలరా చూడ, తగిలి తగిలి వికెట్ పడిపోయింది. ఆ మాటకు వస్తే నే సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యి తగ్గి ఎన్నిసార్లు ఇనపకడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి, ఇనపకడ్డీలేంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3 రోజు లేచి నిలబడతాడు. ఊటగడతారే మా బామ్మే, ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి
నిలదొక్కుకోవడం గురించి. పోనీ, అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్? సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. No use. No. అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు, కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్ లో చెప్తాడు. అమ్మా, ఫ్లైట్ టైం అవ్వలేదు డాక్టర్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్ వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది, తలకాయ కదా కానీ తగిలింది. యువర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ అల్సు. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే కానీ తెగింది ఇక్కడ. అరే మీకు చెప్తే అర్థం కాదా, ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారి ఆ జుంబరి హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది, ఎంత కష్టం వచ్చిందో పాపం.